Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan Varahi Yatraku Wuhenchani Break. Janasena Dineta Pawan Kalyan, Tivra Jwaranto Badhapadutunnaru. Deentho Pawan Kalyan Chepattina Varahi Vijaya Yatranu Tatkalikanga Nilipivestunnatlu Janasena Prakatinchindi. Gata Konni Rojulaga Pawan Kalyan Varahi Yatralo Churugga Palgontunnaru. Aithe Pawan Kalyan Swalpa Aswasthataku Gurayyaru. ఇక తాజాగా ఆయన విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో వైద్యులు 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కారణంగానే వారాహి విజయయాత్రను 2 రోజుల పాటు నిలిపివేశారు. మళ్లీ ఈ నెల 30వ తేదీన భీమవరంలో జరిగే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఆపై వారాహి విజయయాత్రను షెడ్యూల్ ప్రకారం కొనసాగించాలని జనసేన నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదామిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేయడం వల్లనే ఆయన అనారోగ్యం బారిన పడ్డారని పలువురు భావిస్తున్నారు. భీమవరం నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో జరగాల్సిన సమావేశం పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14వ తేదీన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ నుండి తన వారాహి విజయయాత్రను ప్రారంభించారు. జిల్లాలో వారాహి విజయయాత్రను పూర్తి చేయాలని పర్యటన సాగిస్తున్న పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో ప్రస్తుతం యాత్రకు బ్రేక్ వేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ మిగిలిన జిల్లాలలో తన యాత్రను కొనసాగించనున్నారు. వారాహి యాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా అక్కడ స్థానికంగా ఉన్న నేతలతో మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ జనవాణి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏపీలో వచ్చే ఎన్నికల సమయానికి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ సాగిస్తున్న వారాహి విజయయాత్రలో అధికార వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.